వర్గంపై టీడీపీ కన్నేసింది. ఎలాగైనా వైసీపీ నేత పాలనకు స్వస్తి పలికేందుకు వ్యూహాలు రచించింది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగిరింది. దీంతో మున్సిపాలిటీలో పాగా వేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్లను తన వైపుకు తిప్పుకుంది. పురపాలకపై టీడీపీ జెండాను ఎగరవేసేందుకు సిద్ధమైంది. ఇందుకీ ఏంటా సెగ్మెంట్, ఎవరా వైసీపీ నేత? లెట్స్ చెక్ ది స్టోరీ. నంద్యాల జిల్లా నందికొట్కూరులో స్థానిక సంస్థల్లో లెక్కలు మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ ఖాతాలో ఉన్న నందికొట్కూరు పురపాలకను ప్రస్తుతం టీడీపీ కైవసం చేసుకోబోతోంది. 2-3 నెలల క్రితం మున్సిపాలిటీలో మెజార్టీ కౌన్సిలర్లు వైసీపీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కారు. 3 ఏళ్ల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా మున్సిపాలిటీలను చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో అధికారంలో కూటమి రావడంతో ఇప్పుడు టీడీపీ నేతలు పట్టు సాధించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగానే ఎస్సీ సెగ్మెంట్ అయిన నందికొట్కూరు మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు రెడీ అయ్యారు. నందికొట్కూరు మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులు ఉండగా వైసీపీకి 21, ఇండిపెండెంట్ 7, టీడీపీ 1గా గెలుపొందారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కంట్రోల్లో పురపాలక సంఘం ఉండేది. అయితే వైసీపీ అధికారం కోల్పోవడం, టీడీపీ అధికారంలోకి రావడంతో వైసీపీకి చెందిన కౌన్సిలర్లు జంప్ జిలానీలయ్యారు. ప్రధానంగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గంగా ఉన్న మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డితో సహా కొంతమంది కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. మరికొంతమంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో సైకిల్ ఎక్కారు. దీంతో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి నందికొట్కూరులో చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ముందుగా మున్సిపల్ పాలనను తన గుప్పిట్లోకి తీసుకోవడంలో టీడీపీ నాయకులు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. సిద్ధార్థరెడ్డి హవాకు నందికొట్కూరులో బ్రేక్ పడినట్టయింది. నందికొట్కూరు మున్సిపాలిటీలో పట్టు సాధించిన టీడీపీ ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ను మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కౌన్సిలర్లను సైకిల్ ఎక్కేలా పక్కా ప్లాన్ వేశారు. ఇటు కౌన్సిలర్లు కూడా వైసీపీ ఘోర పరాభవం ఎదురవడం, మిగిలిన 2 ఏళ్లు టీడీపీ ప్రభుత్వ సహకారం అవసరం ఉండడంతో నేతలు కూడా పార్టీ మారినట్లు తెలుస్తోంది. మొత్తానికి నందికొట్కూరులో సిద్ధార్థరెడ్డికి వైసీపీలో మంచి గ్రిప్ ఉన్నప్పటికీ సొంత పార్టీ వాళ్లే వైసీపీని వీడి టీడీపీలో చేరి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హవాకు బ్రేకులు వేశారు వైసీపీ కౌన్సిలర్లు.